బెంగళూరు పోలీసులను ముప్పతెప్పలు పెట్టిన ఓ ప్రేమికుడి కథ ఇది. ఈ ప్రేమ క్రైమ్ కథా చిత్రంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి తలలు పడిన అధికారులకు కూడా మొదట ఏమీ అర్థం కాలేదు. మరి అంతలా అతను ఏం చేశాడో చూద్దాం. బెంగళూరులోని హెసరకట్టలో నందనగౌడ అనే 27 ఏళ్ల రియల్టర్ ఉన్నాడు. చిన్న వయసులోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బాగానే సంపాదించాడు. ఇతనికి ఒక ఫంక్షన్లో రమ్య భోజరాజ్ అనే 24 ఏళ్ల యువతి పరిచయమైంది. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు, చాట్ కూడా చేసుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత 2 నెలలకు పర్సనల్గా ఒక గోల్డ్ రింగ్తో ఐ లవ్ యూ అంటూ మోకాళ్ల మీద కూర్చొని సినిమా రేంజ్లో ప్రపోజ్ చేశాడు. నువ్వు ఓకే అంటే జీవితాంతం నీ వెంటే నడుస్తానన్నాడు. అతను నచ్చాడు కాబట్టే నందన్తో స్నేహం చేసింది రమ్య. ఇక ఆ ప్రేమ పిలుపు కోసమే ఆమె కూడా ఎదురు చూసింది. నందన్ అలా సినిమా స్టైల్లో ఐ లవ్ యూ అని చేతి వేలుకు రింగు తొడగడంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది. ఆ వెంటనే సిగ్గుతో ఐ లవ్ యూ అంటూ రింగు తొడిగించుకుని గట్టిగా హక్ చేసుకుంది రమ్య. అలా 7 ఏళ్ల పాటు ప్రేమ పక్షుల్లా తిరిగారు. రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించిన డబ్బులతో మంచి పాష్ ఏరియాలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాడు నందన్. లక్షలు పోసి ఫర్నిచర్తో పాటు ఎంటర్టైన్మెంట్ కోసం ప్రొజెక్టర్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. బెడ్రూమ్నైతే అందంగా అలంకరించి ఆమెకు మతిపోయేలా డెకరేట్ చేశాడు. ఇది మన భవిష్యత్తు రాణిమహల్, ఎలా ఉంది అంటూ రమ్యను గాల్లో తేలేలా చేశాడు. నందన్ ప్రేమకు కన్నీళ్లు పెట్టుకుంది రమ్య. నిజంగా నువ్వు నాకు దొరకటం అదృష్టమంటూ హత్తుకుంది. ఆ తర్వాత అదే బెడ్ మీద అతనితో రొమాన్స్ చేసింది. అలా ప్రతి వీకెండ్ 2 రోజులు అక్కడ ఎంజాయ్ చేసేవారు నందన్ రమ్య. అయితే రమ్యకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూశారు. ఒక మంచి సంబంధం ఉందని రమ్య తండ్రి భోజరాజ్ తల్లి కళావతి చెప్పారు. కానీ తాను నందన్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నాను, నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేసింది. మొదట వాళ్ళు ఒప్పుకోలేదు. నేను అతన్ని 7 ఏళ్ల నుంచి భర్తగా అనుకుంటున్నాను, ఇద్దరం కలిసి లివిన్ రిలేషన్షిప్లో కూడా ఉన్నాం, అతని ఫ్లాట్లో కలుసుకుంటున్నామని బాంబు పేల్చింది రమ్య. దీంతో చేసేదేమీ లేక సరేనన్నారు ఆమె పేరెంట్స్. ఇక తన కుటుంబం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో నందన్న కలిసి గుడ్ న్యూస్ అని చెప్పింది. మా ఇంట్లో మా అమ్మా నాన్న ఒప్పుకున్నారు, నువ్వు కూడా మీ ఫాదర్తో మాట్లాడమని అడిగింది. అతను సరేనన్నాడు. కానీ అతని తండ్రి క్యాస్ట్ టాపిక్ తీసుకొచ్చాడు. ఒక్క లెక్కకు చెందిన నందన్ గౌడ్ భోవి కులానికి చెందిన రమ్యను పెళ్లి చేసుకుంటానంటే అతను ఒప్పుకోలేదు. ఈ విషయం రమ్య ముందు చెప్పలేదు, కానీ మాట్లాడుతాను, కాస్త సమయం ఇవ్వమని నందన్ కోరాడు. నందన్ తనతో పెళ్లికి రెడీ అంటూనే తన ఫ్లాట్లో రమ్యతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కానీ పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని నందన్ను నిలదీసింది. మా ఇంట్లో మా నాన్న గురించే నాకు భయంగా ఉంది, మన కులాలు వేరు, ఆయన ఒప్పుకోడేమోనని నాకు డౌట్గా ఉందని నసుకుతూ చెప్పాడు నందన్. నువ్వు నాతో 7 ఏళ్ల పాటు ఎంజాయ్ చేశావు, నన్ను శారీరకంగా వాడుకున్నావు, ఇల్లు చూపించి ఇదే మన డ్రీమ్ హౌస్ అంటూ తీసుకెళ్లి నమ్మించి లొంగ తీసుకున్నావు, ఇప్పుడు అవసరం తీరాక కాదంటే నేను ఊరుకోనని నందన్ను హెచ్చరించింది. నిజంగా నీకు నన్ను వదిలించుకోవాలని చెడు ఉద్దేశం ఉంటే నీ మీద క్రిమినల్ కేసు పెడతానని వార్నింగ్ ఇవ్వడంతో నందన్కి ఏం చేయాలో అర్థం కాలేదు. అంతవరకు రాదు, నువ్వు భయపడకు అని ధైర్యం చెప్పాడు. మరో నెల సమయం కావాలని చెప్పడంతో రమ్య సరేనంది. ఇక ఆ 4 రోజులు గడిచినా సరే నందన్ నుంచి ఏమాత్రం పాజిటివ్ ఆన్సర్ రాలేదు. ఎందుకంటే నందన్కు ఆమె మీద బోర్ కొట్టేసింది. వదిలించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇండైరెక్ట్గా రమ్యను తనను వదిలేయమని చెబుతున్నాడు. కానీ ఆమె మాత్రం నందన్తోనే జీవితమని ఊహించేసుకుంది. ఒకరోజున ఇద్దరూ కాఫీ షాప్లో కలుసుకున్నారు. నన్ను నువ్వు మోసం చేస్తున్నావని భయంగా ఉందని వాదించింది రమ్య. అదేం లేదని చెప్పాడు. అలా అయితే మీ పేరెంట్స్కు ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. దానికి సరేనన్నాడు. దీంతో వెంటనే బలవంతంగా మే 22, 2013 మహాలక్ష్మిలోని శ్రీనివాస టెంపుల్కు నందన్ను తీసుకెళ్లింది. అక్కడ పూజారితో మంచి రోజు చూపించుకుంది. మే 23 మంచి ముహూర్తమని చెప్పాడు. పెళ్లి చేసుకునేలా మ్యారేజ్ కూడా ఫిక్స్ చేయించేసింది. అతను మే 23 సూచించాడు. ఆ రోజే ముహూర్తానికి పెళ్లి చేసుకునేలా మ్యారేజ్ కూడా ఫిక్స్ చేయించేసింది. పూజారి కూడా ఇది దివ్యమైన ముహూర్తం, ఈ గడియలో పెళ్లి చేసుకుంటే మీరు నిండు 100 ఏళ్లు పిల్లా పాపలతో వర్ధిల్లుతారని దీవించేశాడు. నందన్ కూడా ఆ రోజు పెళ్లికి ఓకే అన్నాడు. తన పేరెంట్స్ రాకున్నా సరే పెళ్లి చేసుకుందామని చెప్పాడు. ఆ తర్వాత రమ్య సంతోషంగా ఇంటికెళ్లి తల్లిదండ్రులకు చెప్పింది. ముందు వాళ్ళు టెన్షన్ పడ్డా, తర్వాత మేము రిసెప్షన్ చేసుకుంటాం, బంధువులందరినీ పిలుద్దాం, కానీ ఆ రోజు ఇస్కాన్ టెంపుల్లో పెళ్లి ఖాయంగా జరుగుతుందని చెప్పేసింది. దీంతో చేసేదేమీ లేక సరేనన్నారు రమ్య పేరెంట్స్. అంతకుముందు ఫ్రెండ్ అంటూ 2-3 సార్లు నందన్ను వారికి పరిచయం కూడా చేసింది కాబట్టి ఓకే అనేశారు. ఇక మరుసటి రోజు షాపింగ్ చేసింది రమ్య. అదే రోజు సాయంత్రం తన ఫ్రెండ్తో కలిసి బంగారం కూడా కొనుక్కుంది. చేతికి గోరింటాకు పెట్టుకుంది, ఫేషియల్ చేసుకుని పెళ్లికి మంచి చీరతో సహా అన్నిటికీ కూడా రెడీ అయిపోయింది.
తన పేరెంట్స్ను కూడా మంచి బట్టలు కొనుక్కోమని చెప్పింది. వాళ్లు కూడా సరేనన్నారు. అదే రోజు వేగంగా తన దగ్గరి బంధువులను పిలిచాడు రమ్య తండ్రి. పెళ్లి కూతురును చేసేందుకు వెంటనే రావాలని కోరారు. దగ్గరి వారంతా వస్తామని చెప్పారు. తెల్లవారేసరికైతే రమ్య బాబాయ్ పిన్నిలు దిగిపోయారు. ఇంట్లో సందడి మొదలైంది. మరోవైపు నందన్ పరిస్థితి దారుణంగా ఉంది. తన తండ్రి ఎట్టి పరిస్థితులలోనూ ఒప్పుకోడు. అతనికి కూడా రమ్యను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దీంతో రమ్యను వదిలించుకోవాలని ప్లాన్ చేసినా వర్కౌట్ కాలేదు. నామమాత్రంగా ఒప్పేసుకున్నాడు, లేదంటే క్రిమినల్ కేసు పెడతానని హెచ్చరించిందని మదనపడసాగాడు. అసలు రమ్యను పెళ్లి చేసుకోవడం అతనికి ఇష్టం లేకపోవడంతో పిచ్చోడైపోయాడు. ఇప్పుడు వాయిదా వేయలేని పరిస్థితి. 23వ తారీఖున పెళ్లి చేసుకుందామని రమ్య ఒత్తిడి చేస్తోంది. పైగా గంట గంటకు ఫోన్ చేసి పెళ్లికి మంచి డ్రెస్ కొనుక్కోమని సలహాలిస్తోంది రమ్య. దీంతో రమ్యను చంపేస్తే కానీ ఈ పీడ పోదు అనుకున్నాడు. హత్య చేసిన తర్వాత తెలివిగా తప్పించుకోవాలని ప్లాన్ చేశాడు. ఒక రెస్టారెంట్కు తన క్లోజ్ ఫ్రెండ్ సునీల్ని పిలిచాడు. రమ్యను చంపేందుకు సాయం చేయాలని బ్రతిమలాడాడు. అతను కూడా సరేనన్నాడు. May 22 సాయంత్రం 6 గంటలకు రమ్యకు ఫోన్ చేశాడు నందన్. హ్యాపీ బర్త్డే అంటూ కూల్గా చెప్పడంతో, ఉదయం నుంచి ఈ మాట కోసం వెయిట్ చేస్తున్నాను, నువ్వు మరిచిపోయావనుకున్నాను, థ్యాంక్ యూ అంటూ ముద్దు ముద్దుగా అతనితో రమ్య మాట్లాడింది. నీ పుట్టినరోజు ఎందుకు మరిచిపోతాను, పెళ్లి హడావిడిలో ఉండి చెప్పలేదు, వెంటనే జేబీ పార్కుకు రా, అక్కడ మనం షాపింగ్ చేద్దాం, అంతకంటే ముందు బర్త్డే ట్రీట్ అన్నాడు నందన్. ఆమె కూడా సరేనంది. ఆ వెంటనే రెడీ అయ్యి తాను నందన్తో షాపింగ్కు వెళుతున్నానని తల్లికి చెప్పింది. ఇంటికి నందన్ వస్తాడు, ఏదైనా జ్యూస్ రెడీగా ఉంచాలని కోరింది. ఆమె తల్లి సరేనంది. జేపీ పార్కుకు వెళ్లేసరికి నందన్ తన స్నేహితుడు మంజునాథ్ కారుతో రెడీగా ఉన్నాడు. అక్కడ నుంచి, నీకు రెస్టారెంట్లో మంచి బర్త్డే పార్టీ ఇస్తాను, అక్కడే భోజనం చేద్దామన్నాడు నందన్. ఆమె కూడా దానికి సరేనంది. మధ్యలో నా ఫ్రెండ్ సునీల్ వస్తాడని చెప్పాడు. సునీల్ కోసం ఓ చోట కారును ఆపాడు. అయితే సునీల్ అక్కడ కనిపించకపోవడంతో కారు దిగి పక్కనే ఉన్న చాట్ బండర్ దగ్గర చాట్ను ఆమెకు ఆఫర్ చేశాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న షాప్లో 2 కూల్ డ్రింక్స్ కొన్నాడు నందన్. రమ్య చాట్ తిన్న తర్వాత కూల్ డ్రింక్ తాగమని ఇచ్చాడు. అయితే అప్పటికే రమ్య తాగే కూల్ డ్రింక్లో స్లీపింగ్ పిల్స్ పౌడర్ వేసేశాడు. దానిని తీసుకొచ్చి కారులో కూర్చున్న రమ్యకి ఇచ్చాడు. తాను డ్రైవర్ సీట్లో కూర్చొని సునీల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. సునీల్ వచ్చి కారులో వెనుక సీట్లో కూర్చున్నాడు. ముందు కూల్ డ్రింక్ తాగుతూ మత్తులోకి జారుకుంది రమ్య. ఆ తర్వాత కారును గోరుగుంటలపాల్య అనే నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. కారులోనే మొబైల్ ఛార్జర్ వైరుతో రమ్య గొంతుకు ఉరేసి చంపారు. ఆ తర్వాత బాడీని కిందకు దించి ఆమె తలపై రాళ్లు వేసి కారులో వెళ్లిపోయారు. ఇక రాత్రైనా సరే రమ్య ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కంగారు పడ్డారు. రమ్య ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. నందన్ నెంబర్ వారి దగ్గర లేదు. దీంతో రాత్రి వెయిట్ చేశారు. మొబైల్ ఛార్జింగ్ అయిపోయిందేమో అని అనుకున్నారు. రమ్య నందన్ దగ్గర ఉండొచ్చని అనుకున్నారు. కానీ ఉదయాన్నే నందన్ ఏమీ తెలియనట్లుగా వారింటికి వచ్చాడు. తాను నిన్న రమ్య కోసం వెయిట్ చేశాను, రాలేదు, ఏమైందని వారి తల్లిదండ్రులను అడిగాడు. రమ్య పేరెంట్స్కి ఏమీ అర్థం కాలేదు. దీంతో పోలీస్ కంప్లైంట్ ఇద్దామని రమ్య తండ్రి యశ్వంత్పుర పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అతనితో పాటు రమ్య బాయ్ ఫ్రెండ్ నందన్ కూడా స్టేషన్కి వెళ్లాడు. రమ్య కనిపించడం లేదని కంప్లైంట్ రాసి ఇచ్చాడు ఆమె తండ్రి. రేపు పెళ్లి ఉండగా తమ కూతురు కనిపించడం లేదని ఆయన బోరున విలపించాడు. పెళ్లి గురించి వివరాలు తెలుసుకుని పెళ్లి కొడుకైన ఆమె ప్రియుడు నందన్ను ప్రశ్నించారు పోలీసులు. ఇక్కడ నుంచి కథలు అల్లేశాడు నందన్. నేను సాయంత్రం ఆమెకు ఫోన్ చేసి బర్త్డే ట్రీట్ ఇస్తానన్నాను, రమ్మని చెప్పాను. ఆమె తన ఫ్రెండ్ మేరాకు ఫోన్ చేసింది, ఆమె కూడా బర్త్డే ట్రీట్కి వస్తుందని రమ్య నాతో చెప్పింది. నేను చాలాసేపు రమ్య కోసం వెయిట్ చేశాను, ఫోన్ కలవకపోవడంతో పెళ్లి పనుల్లో బిజీగా ఉందేమోనని ఇంటికెళ్లాలని పోలీసులను తప్పుదోవ పట్టించాడు నందన్. ఇంతలో గుర్తు తెలియని బాడీ దొరికిందని వేరే పోలీస్ స్టేషన్ నుంచి యశ్వంతపుర పోలీస్ స్టేషన్కు సమాచారం వచ్చింది. 25 ఏళ్ల యువతి అని, డ్రెస్ కలర్ కూడా చెప్పడంతో తమ కూతురేనని రమ్య తండ్రి బోరున విలపించాడు. బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టంకు పంపించారు. మరోవైపు నందన్తో పెళ్లి ఇష్టం లేని అతని తండ్రి ఏమైనా హత్య చేయించి ఉంటాడా అనే యాంగిల్లో కూడా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. మరోవైపు రమ్య స్నేహితురాలు మీరా గురించి నందన్ చెప్పడంతో ఆమె దగ్గరకు 2 కానిస్టేబుల్స్ వెళ్లారు. అసలు మీరాకు ఫోనే లేదు. ఆమె ఫోన్లోని సిమ్ తీసేసి తన చెల్లెలు వాడుకుంటుందని విచారణలో తేలింది. మీరా సిమ్ను కూడా వేరే ఫోన్లో వేసి చెక్ చేశారు పోలీసులు. దీంతో నందన్ తప్పుదోవ పట్టిస్తున్నాడని పోలీసులకు అర్థమైపోయింది. వెంటనే స్టేషన్కు వచ్చిన సిబ్బంది నందన్ కావాలనే డ్రామాలు ఆడుతున్నట్లుందని ఉన్నతాధికారులకు చెప్పారు. అంతే, అతని ఇంటికెళ్లి మరీ నందన్ను అదుపులోకి తీసుకున్నారు. ఎంత విచారించినా నందన్ తనకు ఏమీ తెలియదన్నాడు. తాను ఆ రోజు రమ్యను కలవలేదని, రమ్య మరణానికి బాధపడుతున్నానని కన్నీళ్లతో కబుర్లు చెప్పాడు. ఆ వెంటనే పోలీసులు అతన్ని కౌంటర్ చేసి పారేశారు. ఒక పేపర్ తీసుకొచ్చి అతని ముందు పెట్టారు. ఆ పేపర్లో రమ్యకు ఎన్నింటికి ఫోన్ చేసింది, రమ్యను కలిసిన తర్వాత ఎక్కడెక్కడ ఏ లొకేషన్లో ఎంతసేపు ఉందో కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా రమ్య బాడీ ఉన్న చోట 18 నిమిషాల సేపు లొకేషన్లో నందన్ ఉన్నాడని తేలింది.
ఆ తరువాత తమదైన శైలిలో విచారించడంతో నిజం చెప్పాడు. తనకు రమ్యను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, ఆమెను ఎంత బ్రతిమలాడినా ఒప్పుకోకపోవడంతో చంపేశానన్నాడు. మా ఇద్దరి కులం వేరు, మా ఇంట్లో ఒప్పుకోరు, నేను పెళ్లి చేసుకోకుంటే నా మీద కేసు పెడతానని రమ్య భయపెట్టింది. అందుకే నా స్నేహితుడి సాయంతో చంపేశానని చెప్పాడు నందన్. దానికి పోలీసులు నవ్వి, శారీరకంగా కలిసేటప్పుడు కులం అడ్డు రాలేదా, శృంగారం కోసం మాత్రం ఒక మహిళ శరీరం కావాలి, కానీ పెళ్లికి మాత్రం కుల గోత్రాలు కావాలా అంటూ తొక్క తీసి వదిలిపెట్టారు. దీంతో మొదటి నుంచి చివరి వరకు మొత్తం ఏం జరిగిందో పోసకొచ్చినట్టు వివరించాడు నందన్. ఇప్పుడు జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు నందన్ సునీల్. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇవిడని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.